ఇరవై ఐదు, 26, 27, 28, 29, 30. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. ఇదిగో నువ్వు ఎన్నిసార్లు లెక్క పెట్టుకున్నావు, ఒక నోటు తరగదు పెరగదు, తప్పుకో. నెక్స్ట్. నువ్వెక్కడికి తప్పించుకోలేవు, మర్యాదగా నా డబ్బిట్టు. నీ డబ్బా? నా దగ్గర ఎందుకు ఉంది? నీ చేతిలో ఉన్నది నా డబ్బే. ఇది నీదెందుకు అవుతుంది? నేను రాత్రి మొగలు కష్టపడి సంపాదించుకున్న నా నెల జీతం. పిచ్చివాడా, ఈ దేశంలో మధ్యతరగతి వారి సంపాదన ఎప్పటికీ వాటి కాదు. నా డబ్బే కొండ ఎక్కడ పోతారా? అసలు మీరంతా ఎవరు? నేను పాలవాణ్ణి, నేను రేషన్ షాప్ వాణ్ణి, నేను కరెంటు వాణ్ణి, నేను గ్యాస్ వాణ్ణి, నేను కిరాణా కొట్టు వాణ్ణి, మెడికల్ షాప్ వాణ్ణి. నువ్వు? నేను బార్బర్ని, 10 క్రాఫ్లు, 26 గడ్డాలు బాకీ. నా డబ్బులు నాకు ఇవ్వు, నా డబ్బులు నాకు ఇవ్వు. మీ అందరికి తర్వాత ఇస్తాను, ఇది సరిపోదు. చేతిలో 3000 ఉన్నాయిగా, ఇంట్లో 30000కి సరిపడే కష్టాలు ఉన్నాయి. అవి మీ కామనేగా, ఇటు ఇవ్వు. ఏమైందండి? కళ్ళు అప్పులాళ్ళందరూ మీద పడి జీతం మొత్తం లాగేసుకున్నారే. అదృష్టవంతులండి, ఇన్ని కష్టాల్లో కూడా మీకు నిద్ర నిద్రలో కలలు వస్తున్నాయి. నాకు అసలు నిద్రే రావడం లేదు. సరే లేవండి, ఇవాళ 1వ తారీఖు. అమ్మో, 1వ తారీఖా? అంత కంగారు పడ్డారేంటండి? 3000 జీతం 3 నిమిషాల్లో ఖర్చు అయిపోయే రోజు కదే. అది కాదండి, ఇవాళ 1వ తేదీ అంటే మీ పుట్టినరోజు. 1వ తేదీ అంటే ఫూల్స్ పుట్టినరోజు. మా నాన్న కరెక్ట్ డేట్ చూసి ఫూల్ని కన్నాడు. వేణీళ్ళు తోడి కుంకుడుకాయలు కొట్టాను, వెళ్ళి తలారా స్నానం చేయండి. కుంకుడుకాయల కిలో 40 రూపాయలే, ఈ వెదవ తలకాయకి అంత ఖరీదైన కాయలు ఎందుకో. వేణీళ్ళు తొరిపేటప్పుడు నీళ్ళలో వేలు పెట్టి చూడద్దే. నా వేలు కాలదు. కరెక్టాలే, నా ఒళ్ళు కాలినా పర్వాలేదు, నీ వేలు కాలకూడదు. పోస్ట్ మ్యాన్ వచ్చాడా? పక్కింటికి వచ్చాడు. అమ్మాయ్యా, అమ్మాయి దగ్గర నుంచి మనకు ఉత్తరం వచ్చిందేమో అని ఎంత టెన్షన్ పడిపోయానే. టీ తీసుకోండి. అందరికి ఇచ్చావా? నువ్వు తాగావా? నాకు వద్దులేండి. షుగర్ లేని టీని కూడా త్యాగం చేస్తున్నావా? నాకు మీ నాన్న నీకు పెట్టిన పేరు భాగ్యం, అలాంటి మొగుడు దొరకడం నీ దౌర్భాగ్యం. ఊరుకోండి, అవేం మాటలు. ఇన్నేళ్ల సంసార జీవితంలో ఎప్పుడూ ఏమీ కోరలేదు నువ్వు. కనీసం ఈ పుట్టినరోజైనా నీకేం కావాలో కోరుకో భాగ్యం, తీరుస్తా. ఇది మీ 50వ పుట్టినరోజు, ఇవాళంతా మీరు నవ్వుతూ ఉండండి, అదే చాలు. ఖర్చు లేని కోరికే కోరాం. అలాగే ఈ గోల్డెన్ జూబిలీ ఇయర్లో ఈ ఒక్కరోజైనా నవ్వడానికి ట్రై చేస్తా. నవ్వుతానని చెప్పాలా? ఏడుపు మొహం పెడతావేట్రా, నవ్వు. ఓ, డిఫెక్ట్ నాది కదూ, నేను నవ్వితేనే కదూ నువ్వు నవ్వుతావు. అబ్బో, ఇంత పెద్ద బిల్డప్ ఇచ్చింది బోడి బన్నుక. బాధ్యత తెలిసిన మనిషి కదా, ఆ లెవెల్కి ఇదే కూర. అదేమిటి నాన్న, క్యాండిల్స్ తీసేస్తున్నావు. రేపు కరెంటు వాళ్ళు వచ్చి బిల్లు కట్టలేదని ఫ్యూజులు తీసేస్తే వెలిగించుకోవచ్చు కదమ్మా. అది కాదు నాన్న, దీపాలు ఆర్పాలి కదా. దీపాలు ఆర్పి చీకటిని తెచ్చుకునేది చచ్చిన రోజమ్మా. పుట్టినరోజు అంటే దీపాలు వెలిగించి వెలుగుని తెచ్చుకోవాలి. కేక్ దిక్కులేదు గాని సభా సామ్రాట్ల స్పీచ్ ఒకటి మరే. జ్వరం వచ్చినాడు కూడా ఫుల్ బన్ పెడతారు, నువ్వేమో స్వీట్ కోట్లో షాంపులు పెట్టేట్టు పెడుతున్నావు. ఎదవ జన్మ పుట్టి ఎవరిని ఉద్ధరించచ్చినట్టు బాగా దీవించావు. థ్యాంక్స్.
రే తినరా తీసుకోమ్మ. రే నాన్న ఇందా తీసుకోమ్మ. ఇదనే పారు ఇది నీకు. ఈ రోజంతా మీరు నవ్వుతూనే ఉండాలి. పేదరికంతో నేను నడిపిస్తుంటే రామతో నువ్వు నడిపిస్తున్నావు. ఎలా నవ్వగలను భాగ్యం, ఎలా నవ్వగలను. టికెట్ 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 ఎక్కడికి వెళ్ళాలి? ఇందిరా పార్క్. ఆ నువ్వు లుంబిని పార్క్. ఇదిగో టికెట్ సార్. నాకు వద్దండి. మొహోటమా? స్క్వాడ్ చెక్ చేశారంటే మొహోటం లేకుండా బుక్ చేస్తారు. నిన్న నిన్ను పాస్ ఉంటే ఎలా బుక్ చేస్తారండి? పాస్ ఉందా? ఆ ముఖం ముందు చెప్పచ్చుగా. రేపటి నుంచి ఇంట్లోంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఫోన్ చేసి చెప్తాలండి. ఏ టికెట్ తీసుకోండి. రెండు ఇవ్వండి. చిల్లర ఇవ్వండి సార్. 500 చిల్లర ఉందండి. నేను మీకు అంత చిల్లర వేదంలో కనిపిస్తున్నానా? నీ దగ్గర చిల్లర అంటే అయ్యా అందరు ఇంకే చూస్తున్నారు. బయట సర్దుకో. చూస్తే చూడండి, వాళ్ళ పాప నాడే పోతారు. వాళ్ళు పోరు, వాళ్ళ తూపులకి నేనే పోతాను. మీరు చూడు పక్కన చూడు. సర్లే చిల్లరి చిల్లరి చిల్లరి. ఇదిగోండి. ఎక్కడికి వెళ్ళాలి? దోవండి. ఏంటి దోవండి? మా ఆవిడ కూడా దోవండి. అసలు ఉంగరాలు చుట్టూ సరిగ్గా దోవండి. ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో. దోవండి. దువేరుగా దువేరుగా అంటే ఎట్లా వెళ్ళదు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా టికెట్ ఎలా ఇస్తారు? దోవండి. మళ్ళీ దోవంటావు? అవునండి దోవండి. ఓర్ని అబ్బా అసలు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. దోవండి. ఓర్ని తడుగు మీద ఉంటుంది దోవా. ఓరి నీ ఊరు దువ్వా. ఇది దువ్వలకి దుబాయ్లకి వెళ్దో. యా ఏంటి? ఇది సిటీ బస్సు. సిటీ బస్ అయితే వెళ్దాం. వెళ్దు దిగా. మన మొక్క ముందే చెప్పదు కదా. నువ్వు రా వెళ్దాం. నువ్వు 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 తప్పకుండా తప్పకుండా ఆడకు వెళ్తారు పక్కన తప్పకుండా. మెల్లగా దిగు. అసలు నీకు నరం లెక్క చోటి బస్సు కొద్దండి. ఏమో రైలుకి వెళ్తా ఉన్నాడు. ఏమండి కాస్త పక్కన జరగండి, నేను లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మాకే చోట్లేక చేస్తున్నాం. వేరే బస్ ఎక్క. లేదండి నేను ఇదే బస్ ఎక్కాలి. వద్దులేదయ్యా నీకు అసలే చోట్లేదంటే ఎలా ఎక్కుతా? చోటు వద్దు, సీట్ ఉంది. ఇదిగో స్టోరీ చెప్పొద్దు, వెళ్ళి సైడ్ బస్ ఎక్కు. సారీ నేను ఈ బస్సే ఎక్కాలి, లేకపోతే మీరు ఇక్కడి నుంచి కదలరు. ఏంటా బెదిరిస్తున్నావు? బెదిరించడం ఏంటండి? అసలు నేను ఎవరనుకుంటున్నారు? బియ్యం గారు బియ్యం వా. ఏమండి ఆయన అక్కనే ఉండే. ఈ బస్సు డ్రైవర్ ఆయనే. డ్రైవరా? అవును. అవతల డోర్ లాక్ అయింది. తప్పకండి జరగండి జరగండి. ఇతను డ్రైవరా? గ్లూకోజ్ ఎక్కిస్తే గానీ గేర్ మార్చలేడు, సరిగ్గా నడపగలడా? హలో మాస్టర్, ఇంతకంటే ఎక్కువ జనం ఉన్న ఇంటినే ఒంటెద్దు బండిలో నడుపుతున్నారు ఆయన. ఈ బస్సు ఒక లెక్క. రైట్ రైట్. జీతం తీసుకున్నారు గురుగారు? ఓ తీసుకున్నారా? ఈ జీతంలో అయినా నీ బాకీ కొంత తీరుద్దాం అనుకున్నాను రా. కానీ మాకు ఇప్పుడు అంత అర్జెంట్ లేదు, కానీ ఉన్నప్పుడు ఇద్దరు కానీ. రోజు రోజుకి నీకు బాగా రుణపడిపోతున్నాను రా పట్టాపి. అదే మాట అండి, ఇవాళ నాకు ఈ కండక్టర్ ఉద్యోగం వచ్చి హ్యాపీగా ఉన్నానంటే అంతా మీ చలవే. మీలాంటి వాళ్ళు బాగుంటే మా లాంటి వాళ్ళు బాగుంటారు. మీరు సంతోషంగా ఉండండి చాలు, వస్తానండి. గుగ్గు గుగ్గు గుడిసుంది, మమ్మ మమ్మ మంచం ఉంది, గుడిసా. జీతాలు వచ్చినట్టున్నాయి, రిక్షా ఎక్కుతారేంటండి బాబు? కృష్ణా నగర్కి వస్తావా? మహేష్ బాబు నగర్కైనా వస్తా. ఏం తీసుకుంటావు? డబ్బులు. నేను ఇంకా డాలర్లు తీసుకుంటావు అనుకున్నానే. అయ్యైనా ఓకే, ఓ 10 పడేయండి. నీ అబ్బా, $10 అంటే 400 రూపాయలు. అలాగా అయితే ఓ 0 తీసేసుకుని 40 పడేయండి. 40 రూపాయల? నేను వెళ్లాల్సింది విజయవాడ కృష్ణలంక కాదు, హైదరాబాద్ కృష్ణానగర్కి. ఏంటి విజయవాడ 40 రూపాయలకు వచ్చేయడానికి? ఇదేమన్నా నీ ఎర్ర డొక్కు బస్సు అనుకున్నావా? అబ్బే లేదు, ఎయిర్ ఇండియా విమానం అనుకున్నా. అయినా నీతో నాకు డిస్కషన్ ఏంటి? 10 రూపాయలు ఇస్తాను, వస్తావా? లాగాలి తొక్కాలి 10 రూపాయలు ఇస్తావా? ఎందుకు ఫ్రీగా ఎక్కు తొక్కుతా? ఏంటి తొక్కేది ప్యాడా? 10 రూపాయలు ఇస్తావా? వెళ్ళి వెళ్ళవా? వెళ్తాం. మాకేం లెగ్స్ లేవనుకున్నావా? ఏదో రిక్వెస్ట్ చేసావు కదా అని ఎక్కుదాం అనుకున్నావు. ఏంటి నాయనకలు పెడతావు? నువ్వు పెద్ద హృతిక్ రోషన్ అని. ఇది రోడ్డు బాబు, నువ్వు వెళ్ళొచ్చు నేను రావచ్చు. అంటే నా వెనకాలే వస్తావా? కృష్ణనగర్ దాకా నీ వెనకాలే వస్తా. ఖాళీగా అయినా వస్తానంటావు కానీ రేటు తగ్గించినట్టు. నువ్వు నడిచి ఉన్నా వెళ్తావు కానీ రేటు పెంచనంటావు. సరే 10:30 ఇస్తాను, వస్తావా రావా? 39:30 వస్తా రా. 11:39. ఇదిగో ఫైనల్ గా చెప్తున్నాను 12. ఆఖరిసారిగా చెప్తున్నా 37. ఇంత దూరం నడిచి వచ్చిన తర్వాత కూడా 37? కావాలంటే వెనకరా, అక్కడి నుంచి తొక్కొత్త. మళ్ళీ మాకు ఇది ఒక దోలైటి పదా. ఎక్కువ ఇంత ఎత్తులో కట్టుకున్నారేంటండి ఇల్లు? ఆ మాట మా బాబుని అడుగు. ఇక్కడ ఆపు. అమ్మా ఓకే థ్యాంక్స్, వస్తా.
డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఏంటండి బాబు? డబ్బులు దేనికి బాబు? రిక్షా ఎక్కి డబ్బులు దేనికి అంటావా? ఎక్కి కాదు దిగి దేనికి అంటున్నాను? తెలివితేటలు చూపిస్తావరా నా కొడక నిన్ను. కొడుకు రిక్షా ఎక్కితే డబ్బులు అడిగాడు తండ్రి. కాదు మరి ఈడెవడు? తెలీదు అమ్మా. చూసావంటే ఇది నా పెళ్ళం అంటే? కాదు. కాళ్ళ మీద కాలేజీ కూర్చుని తండ్రితో రిక్షా దొక్కించేవాడు కొడుకంటే? కాదు. మరి నేనెవరిని? నా మనవడెవరా? మా బాగా చెప్పేవత్తమ్మా. చూసావా అటు తిరిగేటు తిరిగి మీరు ముగ్గురు ఒకటైపోయి నన్ను ఒంటరిగాని చేశారన్నమాట. నిన్ను ఒంటరిగాని ఎందుకు చేస్తావరా? ఎప్పుడు మన నలుగురు ఒకటే. సరేగానే ఈ నెల ఎవరెవరు సంపాదన ఎంతో చెప్పండి. ముందు నీదెంతో చెప్పు. నువ్వు ఇవ్వాల్సిన 37తో కలిపి 2700 అంటే కిందటి నెలకంటే 300 తగ్గాయి. నువ్వు రిచ్చా తొక్కుతున్నావా? తిని రిచ్చాలో తొంగుంటున్నావా? అది అలా పెట్టు. ఇదిగో నా జీతం 3600. నీకన్నా నేను నా కొడుకే నయం. ఆడిది 3600, నాది 3400. ఆడేమో జీతంతో పాటు చిల్లర నొక్కేస్తాడు, నువ్వేమో సచ్చులుపుచ్చు తోసేస్తావు, నేనేమో కాళ్ళు అరిగిపోయేలా రిచ్చా తొక్కాలి. మీ ముగ్గురు ఎవరేం చేసినా నా చేతిలో ఓడిపోయారు. నా ఇన్కమ్ 4400. ముసలే నువ్వు ఇళ్లలో పాచి పనులు చేస్తున్నావా లేకపోతే దొంగతనాలు చేస్తున్నావా? కాదురా, ఈ నెల నుంచి మరో 3 నా ఖాతాలో సేరాయి. అంటే టోటల్గా 12 అయ్యాయి. నీ పనే బాగుందే. మరేటనుకున్నావు? ఈ సిటీలో రిచ్చాలు దొరుకుతాయి, బస్సులు దొరుకుతాయి, బంగ్లాలు దొరుకుతాయి, బంగారు గిన్నెలు దొరుకుతాయి. ఒరే పని మనుషులు మాత్రం దొరకర్రా. టైమింగ్ సరిపోవడం లేదని ఒప్పుకోవడం లేదు గాని మరో 16 ఇళ్ళు 8 లో ఉన్నాయి. ఉంటే ఉన్నాయి గాని నువ్వు పని మానేసి ఇంట్లో కూకవే. ఏ మీ అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్నానని జలసియా? కాదే, నీకు 62 వచ్చాయి, ఇంకెంతకాలం కట్టపడతావు? మేము ముగ్గురం సంపాదిస్తున్నాగా. ఓరి నాగన్నా, కాలు సెయ్యి ఆడుతుంది, కంటి సూప్ బాగుంది, ఆ 2 పోయినప్పుడు ఎలాగూ రిటైర్ అయిపోతాను. మన కష్టాలు ఇంకెంతలే. ఒక సంవత్సరం పాటు మన అందరం ఇలాగే కష్టపడితే గోవిందరావు గారి ఇల్లు లాంటిది పెద్ద ఇల్లు కొనేసుకోవచ్చు.